హలో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగానే అన్ని కొండలు, వాటర్ఫాల్స్, రాళ్ళు, రప్పలు ఇవే ఉంటాయి అన్నమాట. సో మీరు నాలా నేచర్ లవర్, నేచర్ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళైతే కనుక ఈ వీడియో మీకు నచ్చుతుంది అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడగలుగుతారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మళ్ళీ మేము మీకు కొండలు చూపించడానికి రెడీ అయిపోయామండి. అండ్ డెహ్రాడూన్ అంటే తెలుసు కదా అందరికీ, హిల్ స్టేషన్ కాబట్టి అన్ని కొండలు కొనలు ఉంటాయి, బట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయండి. అండ్ మీకు తెలుసు కదా ఇండియాస్ బ్యూటీ అంతా కూడా ఈ కొండల్లో, కోనల్లో, పల్లెటూరుల్లో ఉంటుంది. సో అలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ చక్రాత అన్న ప్లేస్కి మేము వెళ్ళబోతున్నాం అండ్ మీకు కూడా చూపించబోతున్నాం. అండ్ ఈ దారంతా కూడా కొండలే కొండలు. అండ్ ఇక్కడ క్లైమేట్ కోసం తెలిసిందే కదా మీకు, డెహ్రాడూన్ చాలా కూల్గా ఉంటుంది అండ్ ఇది వింటర్ కాబట్టి ఇంకా కూల్గా ఉంది. సో లెట్స్ సీ హౌ చక్రాత ఈజ్. ఓకే, చక్రాత కొండ ఇలా ఉందండి. సో పైకి మనం వెళ్ళబోతున్నాము. మసూరిలో ఉన్న స్నోఫాల్ పడుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఎందుకంటే అది బికాస్ ఎవ్రీ ఇయర్ పడదు, కానీ చక్రాతలో మాత్రం ఎవ్రీ ఇయర్ స్నోఫాల్ అయితే అవుతుంది. అండ్ పదండి మనం వెళ్ళిపోదాము. పైన వెహికల్ వెళ్తుంది కదా, సో అదే రోడ్లో మనం కూడా పైకి వెళ్ళబోతున్నాము. అసలు యాక్చువల్గా నాకు ఇక్కడ ఏం మాట్లాడాలని లేదు, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ గ్రీనరీ అంతా చూస్తుంటే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. వేడి పునుకులు హాట్ బాక్స్ లో పెట్టుకుని తెచ్చుకున్నాము దారి మధ్యలో తిందామని చెప్పేసి. ఇదేమో పల్లి టొమాటో చట్నీ, అదే వేరుశెనగ పలుకులు టొమాటో చట్నీ అనమాట. సూపర్ గా ఉంది. ఎక్కువ టైం లేదనమాట, మేము ఎక్కువ ప్రిపేర్ చేసుకోలేదు, జస్ట్ ఇదే చేసుకుని వచ్చేసాము. కూర్చోండమ్మా, కూర్చోండ్రా. ల్యాండ్ స్లైడ్ అది, ఎంత డేంజరస్ ల్యాండ్ స్లైడ్. కొండల మీద ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయండి. కేదారినాథ్, బద్రీనాథ్ మీరు న్యూస్ లో ఎప్పుడు వింటూనే ఉంటారు కదా, అక్కడ ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. అలాగే ఈ కొండలు అంత ఫేమస్ కాకపోయినా సరే మీరు ఒకసారి చూడండి, చక్రత కొండ అనమాట ఇది. సో ఇక్కడ కూడా ల్యాండ్ స్లైడ్స్ చూసారు ఎలా జరుగుతున్నాయో. ప్రొటెక్షన్ కోసం అని ఈ వాల్ వేశారు, కానీ అది కూడా విరిగిపోయింది. రోడ్డు కొంచెం బాగాలేదు, గతుకులుగా ఉంది. అందుకనే రైనీ సీజన్ లో ఎక్కువ ఇలాంటి ట్రావెలింగ్ టూర్స్ అవి పెట్టుకోకూడదు కొండల మీద. చూసారా ఇది ల్యాండ్ స్లైడ్. ఇక్కడ ఎస్పెషల్లీ కొండల్లో ఉన్న వాళ్ళకి ఒక స్టైల్ ఉందండి, డ్రెస్సింగ్ స్టైల్. ఇక్కడ ఒక లేడీ వెళ్తుంది కదా చూసారా, తన లాంగ్ జాకెట్ వేసుకుని, ఉలెన్ జాకెట్, కింద లాంగ్ స్కర్ట్ వేసుకుని అండ్ హెడ్కి ఒక స్కార్ఫ్ పెట్టుకుని ఉన్నారు ఆవిడ. సో అందరూ ఇలానే ఆల్మోస్ట్ డ్రెస్అప్ అయి ఉన్నారు. అండ్ జెంట్స్ అయితే టోపీ వేసుకున్నారు, ఒక టైప్ ఆఫ్ టోపీ. నాకు తెలిసింది హిమాచల్లోని, జమ్మూ కాశ్మీర్లోని ఇలా కొండల్లో ఉండే వాళ్ళకి ఇది కామన్ డ్రెస్సింగ్ స్టైల్ అనుకుంటాను. మనం ఆల్మోస్ట్ 1200 meters పైకి ఎక్కామండి, అబౌవ్ సీ లెవెల్. ఇది చక్రాత అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం చక్రాత ప్లేస్లోకి ఎంటర్ అయిపోతాము. ఇంకొంచెం ముందుకు వెళ్దాము కుషాల్. సో ఆల్రెడీ
పిల్లలకి వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేసింది. ఆ స్కై చూసారా ఎంత వచ్చేసిపోయిందా? ఓకే వావ్, స్కై కలర్ చూడండి ఎంత బాగుందో. కొండంతా డ్రైగా ఉంది ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా. రెయినీలో అయితే కొంచెం గ్రీనరీతో బాగుంటుంది, బట్ రెయినీలో ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి కాబట్టి రెయినీలో అవాయిడ్ చేయడం బెటర్. సో చూసారా కొండ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్లీ లైటింగ్కి ఆపోజిట్గా ఉన్నాం కదా, సో సరిగ్గా కనిపించడం లేదు, క్యాప్చర్ చేయలేకపోతున్నాను, బట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి పైనుంచి కొండ. మీకు రోడ్ వే కనిపిస్తుందా? అండ్ అక్కడంతా కూడా టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నారు. కొండల్లో ఫార్మింగ్ వాళ్ళకి ఫుడ్ అంతా కూడా ఇలా టెర్రస్ ఫార్మింగ్ చేస్తారు కదా, స్టెప్ కల్టివేషన్ అంటారు కదా. సో కిందను కూడా అలా చూసేయండి ఒక్కసారి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా కొండ. ఆల్మోస్ట్ 1200 meters పైకి వచ్చామండి. చూడండి, యాక్చువల్లీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా కెమెరాలో క్యాప్చర్ చేయడం అవ్వటం లేదు, బట్ పైన వైట్ స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ వస్తే మనం ఈ స్నోని ఇక్కడే మనం ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ వరకు వెళ్ళవసరం లేదు. సో ఇక్కడి నుంచి చూడండి స్నో మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. అండ్ ఈ స్కై కలర్ చూసారా ఎంత ప్లెజెంట్గా, నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చూస్తూ, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. యాక్చువల్లీ ఇవన్నీ చూడటానికి ఎంత దూరం వచ్చామన్నమాట, ఆల్మోస్ట్ 1500 meters పైకి వచ్చాము అబౌవ్ సీ లెవెల్. సో ఇది అన్నమాట, ఒక్కదానే వాకింగ్ చేస్తున్నాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. అమ్మో వెహికల్స్ వస్తున్నాయి. సో ఈ బ్యూటీని ఎంజాయ్ చేయడం కోసం ఇలా వచ్చామన్నమాట. నేనైతే ప్రస్తుతం ఒక్కదానే కిందకి దిగి నడుస్తున్నాను. అండ్ కారు పార్కింగ్ ప్రాబ్లం వచ్చినందువల్ల మా వాళ్ళు నన్ను వదిలేసి ముందుకెళ్ళిపోయారు. బట్ అప్పుడప్పుడు ఇలా సింగిల్గా ట్రావెల్ చేయటం నాకు చాలా నచ్చుతుందండి. అప్పుడప్పుడు ఇలా నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తూ ఉంటాను. ఒక్కదానే షాపింగ్కి వెళ్ళటం, ఒక్కదానే బండి వేసుకుని కొన్ని ప్లేసెస్ విజిట్ చేయటం అలా చేస్తూ ఉంటాను. అండ్ మళ్ళీ నాకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నమాట. అండ్ ఇలా మీ అందరితో మాట్లాడుతున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాము. ఇక్కడ ఇక్కడ ఏంటంటే చూసేయండి, టైగర్ ఫాల్స్ కనిపిస్తుందా? సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. మనకి బిఫోర్ సన్సెట్ అయ్యేలోగా మనం తొందరగా వెళ్ళిపోకపోతే ఈ చీకట్లో డ్రైవింగ్ చేసుకోవడం చాలా కష్టం. సో తొందరగా వెళ్ళండి. యాక్చువల్లీ ఈ రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయన్నమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక వెహికలే వెళ్ళడానికి ప్లేస్ ఉంటుందేమో అన్నట్టు అనిపించింది. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా రోడ్స్ బాగా నేరోగా ఉన్నాయి. బట్ ఇలాంటి హిల్ టాప్స్ మీద రైడ్ కార్ డ్రైవింగ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం మాకు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ ఎనీవేస్ వీ ఎంజాయ్డ్ ఇట్ అన్నమాట. మాకు అంత ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు, ఎక్సెప్ట్ కొంచెం పిల్లలకి నాసియా ఉంటుంది కదా ఈ హిల్ టాప్స్ మీద. సో అది తప్ప బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు మీకు ఈ వీడియో నేను చూస్తుంటేనే నాకు చాలా భయం వేసింది, అమ్మో ఇంత నేరో రోడ్స్ మీద ట్రావెల్ చేసామా అని. చాలా బాగా అనిపించింది అన్నమాట. ఈ కొండల్లోని ఒక పక్క ఏమో నీడ ఉంటుంది, ఒక పక్క ఏమో బాగా ఎండ పడుతుంది, అండ్ ఒక పక్క చెట్లు బాగా డెన్స్గా ఉంటాయి, ఇంకో పక్క డ్రైగా ఉంటుంది కొండ. భలే ఉంటుంది అన్నమాట. అసలు ఇందులో అయితే జాగ్రఫీ నేర్పించడానికి చాలా ఉంటుంది, పిల్లలకి డైరెక్ట్గా చూపించి నేర్పించవచ్చు. అండ్ ఇప్పుడైతే కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి డైరెక్ట్గా మనం వాటర్ఫాల్స్లోకి వెళ్ళిపోతున్నాము. సో చూసేయండి వాటర్ఫాల్స్, ఇది వచ్చేసి టైగర్ ఫాల్స్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది.
గా వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ఇలా వెనక్కి ఐ మీన్ రిటర్న్ అయిపోతుంటే ఈ బ్యూటిఫుల్ సీన్ అయితే నాకు కనిపించిందండి. అదేంటో తెలుసా చందమామ, ఎంత అందంగా ఉందో తెలుసా ఆ కొండ మీదన. జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ యా చూసారా ఎంత అందంగా ఉందో. అసలు కెమెరాస్కే గనక కళ్ళు ఐ మీన్ కళ్ళతో చూసేలాంటి పవర్ ఉండుంటే ఎంత బాగుండో. మీ అందరికీ ఈ బ్యూటిఫుల్ సీన్ని నేను మీకు చాలా అద్భుతంగా చూపించి ఉండేదాన్ని. చూసారా ఒక పక్క చిన్న సన్లైట్ అండి, చాలా తక్కువ సన్లైట్ అన్నమాట. ఆ సన్లైట్ ఆ పక్కన మూనే ఎంత బ్యూటిఫుల్గా ఉందో.